సో ఇది ప్రతిపక్షాలు తెలుసుకోవాలి. ఎప్పుడు చూసినా వాలంటీర్స్ నిట్టడం, నాయకుల్ని తిట్టడం, ముఖ్యంగా గౌరవం లేకుండా గాడిదలాగా వయసు వచ్చింది చదువుకున్నా అని చెప్తారు, మానర్స్ లేకుండా. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి ఇవ్వాల్సిన మినిమం రెస్పెక్ట్ కూడా ఇవ్వకుండా సింగులర్ గా ఒరే తురే అని మాట్లాడటం మనం గమనిస్తున్నాం. ఒకరికేమో విషయం తెలిసినా చేసే మంచి మనసు లేదు, అది చంద్రబాబు నాయుడు. ఒకరికి సుత్తంగా విషయమే తెలియదు, ఆయన పవన్ కళ్యాణ్ గారు. నిన్న ఆయన కారులో వెళ్తుంటే ఒక జర్నలిస్ట్ మైక్ పెట్టి అడిగారు, ఎన్డీఏ మీటింగ్ మిమ్మల్ని పిలిచారు కదా సార్, ఈ రాష్ట్రం కోసం మీరు ఏం అడగబోతున్నారు, మీ యొక్క ప్లాన్స్ ఏంటి అని అడిగితే, నాకు పెద్దగా అనుభవం లేదండి మనోహర్ గారు చెప్తారు అంటాడు. ఇంతకన్నా సిగ్గుచేటు ఎవరికైనా ఉందా ఒక పార్టీ ప్రెసిడెంట్ ఈ యొక్క స్టేట్మెంట్ ఇవ్వడం? సినిమాల్లో ఏమో రైటర్స్ రాసిచ్చిన డైలాగులు చెప్తారు, పాలిటిక్స్ లో ఏమో చంద్రబాబు నాయుడు రాసిచ్చిన డైలాగ్స్ చెప్తాడు, నీతి ఆయోగ్కి వెళ్ళేటప్పుడు ఏమో నాకు అనుభవం లేదు అవన్నీ మనోహర్ చెప్తాడు అంటారు. మరి నువ్వేందుకు గాడిదలుగా అంటారు, ఒక పార్టీ పెట్టింది. మీరు చూస్తే సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఈరోజు ప్రజల లివింగ్ ఆఫ్ స్టాండర్డ్స్ కోవిడ్ లాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి ఉపాధిని సంక్షేమాన్ని అందించి వాళ్ళకి అండగా నిలబడ్డారో చూశారు. అంటే దాదాపుగా చంద్రబాబు నాయుడు నాకు విజన్ ఉంది విస్తరాకర కట్టుందని చెప్పుకోవడమే తప్ప పేదరికాన్ని ఏమాత్రం తగ్గించలేకపోయాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మనం మాట్లాడటం కాదు మన పని మాట్లాడాలి అంటారు, ఆ విధంగా సైలెంట్ గా తను పని చేసుకుంటూ పోయాడు. ప్రజలకి మంచి చేశారు, రాష్ట్రానికి మంచి చేశారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు పరిపాలనకి జగనన్న పరిపాలనకి 5.71% పవర్టీని తగ్గించారు అంటే సబాష్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఇంటలెక్చువల్ తో సహా ఈరోజు జగనన్నని అప్రిషియేట్ చేసే పరిస్థితికి వచ్చిందన్న విషయాన్ని కూడా మీరు అర్థం చేసుకోవాలి. అలాగే నీతి ఆయోగ్ జగనన్న పాలనలో ఎగుమతులకి బాగా గ్రోత్ రేట్ ఉంది అని కూడా ఇవ్వడం జరిగింది. మీరు చూస్తే ఈరోజు గ్రోత్ రేట్ సాధించాలి అంటే దాని అర్థం ఏంటి, ఈ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి, వాణిజ్య రంగం అలాగే వ్యాపార రంగం అభివృద్ధి కూడా చెందుతోంది అని, ఎగుమతులు కూడా చాలా పెరిగాయని క్లియర్ కట్ గా నీతి ఆయోగ్లో ఇవ్వడం జరిగింది. గతంలో చంద్రబాబు నాయుడు పరిపాలనలో మీరు చూస్తే ఈ రాష్ట్రం 20వ స్థానంలో ఉంటే ఈరోజు జగనన్న పరిపాలనలో 8వ స్థానానికి వచ్చింది.